నమస్కారం. ఇమేజ్ న్యూస్కు స్వాగతం. అనపర్తి మండలం పొలగుత్త గ్రామంలో నూతనంగా చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపనలు చేశారు. ముందుగా ఎమ్మెల్యే నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ భవనానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలో పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉమామహేశ్వరి, సత్యదేవానందరెడ్డి, దత్తుడు శ్రీను, వెంకట రామారెడ్డి, తేనెల శ్రీను, రామూర్తిరెడ్డి, విశ్వబాబు, నాగేశ్వరరావు, వీర్రాజు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాల్లో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ పార్లమెంటు సభ్యులు మురళీమోహన్ గారి నిధులతో 5 లక్షలు, దానికి ఎన్ఆర్జీఎస్ మ్యాచింగ్ ఇచ్చి 10 లక్షల రూపాయలతో పొలగుట్ట మెయిన్ రోడ్డును ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 13 ఆర్థిక సంఘంలో ఎన్ఆర్జీఎస్ నిధులు 15 లక్షల రూపాయలతో గ్రామంలో ఒక ఇంటర్నల్ రోడ్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రైతుల సౌలభ్యం కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, అదేవిధంగా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గ్రామశాఖ ఆధ్వర్యంలో ఒక చదువుకేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఎస్డిఎఫ్ నిధులతో నిర్మించబోయే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఈ విధంగా గ్రామాల్లో మౌలిక వసతులను కల్పించడం కోసం ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనివ్వడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మండల కేంద్రమైన ఏలేశ్వరం క్వారీపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైకాపా నాయకులు ఆలమండ చలమయ్య విచ్చేశారు. ఈ సందర్భంగా వైకాపా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో సిడిగ వెంకటేశ్వరరావు, తొండరపు రాంబాబు, బిత్తిన అన్నవరం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆలమూరు మండలం సందిపూడి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. అంబేద్కర్ లాంటి మహనీయుడు మన దేశంలో పుట్టడం మనకు గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ కార్యదర్శి కొల్లి నిర్మల కుమారి, రాష్ట్ర సేవాదళ సంయుక్త కార్యదర్శి చల్లా ప్రభాకర్ రావు, వైసీపీ మండల కన్వీనర్ తుమ్మన శ్రీనివాస్, చల్లా సుబ్రహ్మణ్యం, నెక్కిండి బుజ్జి, రావుల్పాలెం జడ్పీటీసీ ఎస్ ప్రసన్న కుమార్, ఎంపీపీ కోట చెల్లయ్య తదితరులు ఉన్నారు. విద్యార్థుల సేవలో రెవెన్యూ శాఖ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమం అనపర్తి మండలం కుతుకులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వీర్రాజు ఆధ్వర్యంలో జరిగింది. ఇక నుండి ఏ విద్యార్థి కూడా ధృవీకరణ పత్రాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేదని, రెవెన్యూ సిబ్బందే విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలల వద్దకు వచ్చి ధృవీకరణ పత్రాలైన కుల, ఆదాయ, నివాస వంటి పత్రాలను అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్తి సూర్య బ్రహ్మానందరెడ్డి, వైస్ సర్పంచ్ పడాల శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ సూర్యరెడ్డి, తాతారెడ్డి, వీఆర్ఓలు వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కొరత వేకరణ మరియు ఆదాయ పత్రాలని మీ పాఠశాలలోనే విద్యార్థులకు వారి పర్యవేక్షణలో పంచడానికి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో రెవెన్యూ శాఖ అంటే మన అనుపతి మండలానికి మీ సర్టిఫికేట్లు అన్నీ కూడా మనం తెచ్చుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ మీసా వచ్చాక మీ సేవలు మనం అప్లై అప్లై చేసుకుంటే ఈ సర్టిఫికేట్ అన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది. అలా కాకుండా ఇంకా ముందు ముందుకు మరో ముందుకు వేసి మీ పాఠశాలలోని విద్యార్థులకు వాళ్ళకి వాళ్ళ చేతికి సర్టిఫికేట్ ఇచ్చే పద్ధతిని స్వీకారం చుట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల సేవలో రెవెన్యూ శాఖ అనే కార్యక్రమంలో భాగంగా నేడు మన కుట్టునూరు గ్రామం మండల ప్రజా పరిషత్ ప్రాథమిక మోడల్ పాఠశాల తెలుగు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ బాలబాలికలందరికీ కూడా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ని స్వయంగా తీసుకొచ్చి ఇక్కడ అందజేయడం జరిగింది. ఈ సర్టిఫికేట్స్కి గతంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడేవాడు, ఎంతో సమయాన్ని వృధా చేసుకునేవాడు. అది గమనించినటువంటి మన ప్రభుత్వం వారు అటువంటి శ్రమ పడకూడదు, వాళ్ళు వాళ్ళ కాలాన్ని వృధా చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ రెవెన్యూ శాఖను అప్రమత్తం చేసి వారినే పాఠశాలకు వెళ్ళి విద్యార్థుల నుండి అప్లికేషన్స్ తీసుకుని సర్టిఫికేట్స్ రెడీ చేసి తిరిగి పాఠశాలకు తీసుకెళ్ళి ఇవ్వండి అని ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశానుసారం మన మండల అనుపత్తి మండల రెవెన్యూ శాఖ వారు మన పాఠశాలకు రావడం ఒక 1 వీక్ బ్యాక్ ఈ అప్లికేషన్ అన్ని తీసుకుని స్వయంగా వారే ఈ సేవ ద్వారా అన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసి నేడు మీకు అందజేయడం జరిగింది. ఇది చాలా ఎంఆర్ఓ గారు ఈ కార్యక్రమానికి మన గ్రామ సర్పంచ్ సూర్యకన్మంత్ రెడ్డి గారు, వైస్ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఎంపీటీసీ సోడారెడ్డి గారు, ప్రశాంత్ విద్యానికేతన్ చైర్మన్ తాతారెడ్డి గారు, మా డిఆర్ఓలు ఎంఆర్ఓ గారు అందులో హాజరైనారు. ఇది చాలా శుభపరిణామం. మా విద్యార్థులకు దీనివల్ల ఎంతో ఉపయోగం ఉంది. ఇది చాలా మంచి కార్యక్రమంగా మేము భావిస్తున్నాము. మారేడుమిల్లు ప్రాంతంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. ఎండ తీవ్రత తాళలేక ప్రజలు ఇంటి ముఖం పడుతున్నారు. కానీ పశువుల దాహార్తిని తీర్చేందుకు ఎవరూ లేకపోవడంతో అవి చివరకు నీటి కుళాయిల వద్దకు చేరి దాహార్తిని తీర్చుకుంటున్నాయి. ఇమేజ్ న్యూస్కు స్వల్ప విరామం, చూస్తూనే ఉండండి ఇమేజ్ న్యూస్.